ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. యేసు, నువ్వు నన్ను స్వస్థపరచగలవు. యేసు, నన్ను బాగు చేయగలవు. నీకు చేతనవుతుంది అంటే అర్థం ఏమిటి? నమ్మకం, విశ్వాసం. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనం విశ్వాసంతో రావాలి, నమ్మకంతో రావాలి. అవిశ్వాసంతో, అపనమ్మకంతో దేవుని సన్నిధికి వచ్చి మనం పొందుకోగలిగింది ఏమీ లేదు. అనేక సందర్భాల్లో ఎందుకు మనం అడిగింది పొందుకోలేకపోతున్నామంటే విశ్వాసముతో అడగలేకపోతున్నాం. విశ్వాసంతో అడగలేకపోతున్నాం కాబట్టి పొందుకోలేకపోతున్నాం. అడుగుతున్నాను, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసంతో వస్తున్నావా? నాకున్న సమస్య నాకు పెద్దదే కానీ నా ప్రభువుకు మాత్రం చాలా చిన్నదే. నాకున్న సమస్య నాకు అసాధ్యంగా కనిపిస్తుంది కానీ నా దేవునికి సాధ్యమైంది అనే విశ్వాసంతో వస్తున్నావా? అతడు వచ్చి ఏమంటాడు తెలుసా? నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు. ఆ నమ్మకం నాకుంది. అప్పుడు యేసు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధునివి కావడము నాకు ఇష్టం. అంతే, వాణ్ణి ముట్టిన వెంటనే వాడు బాగుపడ్డాడు, విశ్వాసంతో వచ్చాడు. విశ్వాసంతో రావడమే మాత్రం కాకుండా తన సమస్యను ఏం చేశాడు? ప్రభుతో చెప్పుకున్నాడు. అడుగుతున్నాను, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ కష్టాన్ని మనస్ఫూర్తిగా చెప్తున్నావా? నీ కష్టాన్ని నోరు తెరిచి ఆ కష్టమును తీర్చగలిగిన దేవునితో చెప్పుకుంటున్నావా? మనస్ఫూర్తిగా నీ కష్టాన్ని దేవునికి చెప్పి ఎంతకాలమైంది? మనస్ఫూర్తిగా చెప్పి ఎంతకాలమైంది? అలా చెప్పినప్పుడు దేవుడు నీకు జవాబిచ్చాడు అనే అనుభూతిని పొంది ఎంతకాలమైంది? మీకేమైనా అర్థమవుతుందా? ఒకటి దేవునితో చెప్పటం, రెండు దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు అనే అనుభూతి గుండా వెళ్ళటం ఎంతకాలమైంది? వినండి, బరువు ఒక సిమెంటు బస్తానో ఒక ఇసుక బస్తానో మోస్తున్న వ్యక్తి అది మోస్తున్నప్పుడు ఆ భారము తనకు తెలుస్తుంది, మోయలేక మోస్తూ ఉన్నాడు. నువ్వు అది చూసి గబగబా వెళ్ళి ఆ సిమెంటు బస్తా భుజముల మీద నుంచి దించేసావనుకోండి, అతనికి ఎలా ఉండదు చెప్పండి? ఎలా ఉంటుంది? ఎంత హాయిగా ఉంటుంది ప్రాణానికి, ఎంతగా నీ శరీరము తెప్పరిల్లుతుంది. ఎప్పుడైనా ఈ అనుభవం గుండా వెళ్ళారా? మీరు బరువు మోస్తున్నప్పుడు గబుక్కుని ఎవరో ఒకరు వచ్చి కసేపాగని చెప్పి ఆ బరువును వారి భుజం మీద వేసుకున్నటువంటి అనుభవం మీ జీవితంలో ఎప్పుడైనా ఉందా? మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నీ భారమంతా యేసయ్యకు చెప్పినప్పుడు, నీలో ఉన్న ఆ బరువు, నీలో ఉన్న ఆ భారము, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నట్లయితే ఆ బరువు అంతా కూడా నీ మీద నుంచి తొలగించబడుతుంది. అలా తొలగించబడినప్పుడు నీకు తెలుస్తుంది, నా ప్రభు వచ్చాడు, నా భారాన్ని తీసేసుకున్నాడు. ప్రేయర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ బర్డెన్స్ ఎక్స్చేంజ్ షోల్డర్స్. అంటే అర్థం ఏమిటి? ప్రార్థన అనేది ఒక స్థలం. ఏమిటా స్థలం? భుజములు భారమును మార్చుకునే స్థలం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నీ భారమును మోసుకుని వచ్చినప్పుడు యేసయ్య వస్తాడు, నీ భుజము మీద ఉన్నటువంటి భారాన్ని తన భుజము మీద వేసుకుంటాడు. భారము భుజములు మారే స్థలమే ప్రార్థన. ఈ అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావా? ఆనాడు కుష్ఠరోగి అట్టి అనుభవం గుండా వెళ్ళాడు, తన భారాన్ని తీసుకొచ్చాడు, యేసు ఎదుట దించేశాడు. ఏం పొందుకెళ్ళాడు? జవాబును పొందుకెళ్ళాడు. ఈరోజు మనలో ఎవరైనా భారంతో వచ్చారా, వేదంతో వచ్చారా? అయితే విశ్వాసముతో నీ సమస్యను ప్రభువుకు చెప్పు. నీ భారమును తీర్చటానికి నా ప్రభువు నీ ప్రక్కనే ఈరోజు నిలబడి ఉన్నాడు. విశ్వసించిన వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, మా సమస్యను మేము గుర్తించాలి, ఆ సమస్యను నీ దగ్గరకే తీసుకురావాలి, తగ్గింపు తత్వంతో రావాలి, విశ్వాసంతో రావాలి, వచ్చి నీతోనే ఆ సమస్యను చెప్పుకోవాలి.
తత్ఫలితంగా సమాధానకరమైన జీవితం మేము జీవించాలి. ఎట్టి సమస్యనైనా, ఎట్టి బరువునైనా, ఎట్టి భారమునైనా తొలగించుటకు, పరిష్కారము చూయించుటకు నీవు చాలిన దేవుడవు. బరువులను భారములను తీసుకొచ్చి నీ సన్నిధిలో అప్పగిస్తున్నారో నాయనా, ఆ భారమంతటినీ తొలగించండి, బరువంతటినీ తొలగించండి. ప్రశాంతమైన జీవితాన్ని, సమాధానకరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించి నీ కొరకు ఘనమైన సాక్షులుగా మేము సమాధానంతో జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.